యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చేస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి అయితే తీసుకురావడం జరిగింది. జాన్ డీర్ 5310 టూబుల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి అయితే తీసుకురావడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫోటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా మా ఛానల్లో ప్రకటిస్తాము, కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. ఈరోజు మేమందుకైతే జాన్ డీర్ టూబుల్ డ్రైవ్ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది. హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్తున్నారు. హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2018 మోడల్ బండి. 2018లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. హార్వెస్టర్ యొక్క టైర్ వచ్చేసరికి 60% లైఫ్ అవుతుంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 60% బాగుంది. టైర్లు నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి. రీసెంట్గానే హార్వెస్టర్కి ఉన్న రీపేర్ మొత్తం చేయించామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రీపేర్ అయితే లేదు, డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని చెప్తున్నారు. హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి స్టాండర్డ్ బాక్స్గా ఉంది. బాక్స్ కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది, ఎటువంటి రిపేర్ అయితే లేదు. బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువని తిరిగిందని ఓనర్ చెప్తున్నారు. బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు. ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది, గమనించగలరు. ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది. ఈ బండికి ఓనర్ చెప్పిన రేట్ వచ్చేసి 830,000 మాత్రం చెప్తున్నారు. 2018 మోడల్ బండి. ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి 830,000 మాత్రమే చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమి కాదు, మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది, గమనించగలరు. బండి అమ్ముడుపోయినట్లు అయితే నెంబర్ తీసుకుందాకు, నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటే కాల్ చేసి మాట్లాడండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు, ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు, ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.